ఈ ప్రమాదాన్ని, ఈ హిందుత్వ, హిందూ మతం వేరు హిందుత్వం వేరు. ఈరోజు ఇంతకుముందే చెప్పినట్టు ఎవరి మతం వారిది, దాన్ని గౌరవించాల్సిందే. కానీ హిందుత్వ అనేది మతం కాదు. హిందుత్వ అనేది ఒక రాజకీయ సిద్ధాంతం. ఏమిటా సిద్ధాంతం అంటే, ఈ దేశంలో మెజారిటీ హిందూ మతం వాళ్ళు కాబట్టి ఆ హిందూ మతం యొక్క సాంప్రదాయాలు, పద్ధతుల ప్రకారమే మిగతా వాళ్ళు నడుచుకోవాలని చెప్పేసి ఒక రాజకీయ సిద్ధాంతం. అటువంటి వాళ్లే అధికారంలో ఉండాలని సిద్ధాంతం. మరి హిందూ మత సాంప్రదాయం అంటే కుల వ్యవస్థ, కుల వ్యవస్థ తోటి ఈ వ్యవస్థను పరిపాలించాలని చెప్పేసి, అందుకని మనం దానికి వచ్చాం. నేను రాముని కొలుస్తాను, అయోధ్య తీర్థయాత్రకి వెళ్తాను అనండి, దానికి అవసరమైన రవాణా సదుపాయాలు అట్లాంటివి ప్రభుత్వం రోడ్లు వీళ్ళు లేకపోతే ఏమైనా కూడా మనం కొడతాం. మక్కాకి వెళ్ళడానికి, మదీనాకి వెళ్ళడానికి ఏ రకంగా సౌకర్యాలు తెప్పిస్తూ వెళ్ళిపోయి సౌకర్యం. ఇప్పుడు కేజ్రీవాల్ రైడ్లే వేసేస్తున్నాడు. కాబట్టి అది వేరు. కానీ ఈ దేశంలో ఉండే మిగతా వాళ్ళందరూ ఈ సాంప్రదాయం పాటించాలి, ఈ పండగలు పాటించాలి, ఈ వీటినే పాటించాలి. మిగతా ఏ మతం వాడైనా ఎవడైనా, లేదా నువ్వు నాస్తికుండి, నువ్వు నాస్తికుడిగా ఉండేదానికి లేదు, నువ్వెవరన్నా భయం చేయాల్సిందే అని అంటే ఎట్లా కుదిరింది? ఎవరిష్టం వాళ్ళ ప్రకారం ఉండాలి. అందుకని ఆ హిందుత్వానికి వ్యతిరేకం అంతే తప్ప హిందుత్వ రాజకీయ సిద్ధాంతానికి వ్యతిరేకం తప్ప హిందూ మతం, ఇస్లాం మతం లేదా ఇంకో మతానికి వ్యతిరేకం కాదు. అందుకని మనం చెప్తున్నాం. అలాగే పోరాటాలు మీరు జాతీయవాద్యం చూసినా కానీ చాలామందికి కొంతమందికి ఎంత పెద్ద శక్తి ఉంది, పేపర్లన్నీ వాడిపోయిపోయినాయి, టీవీలన్నీ వాడిపోయిపోయినాయి, ఎక్కడైనా వాళ్ళే కనపడుతుంటారు, వీళ్ళన్నా ఓడించగలవా అని చెప్పేసి అని అనుకుంటారు. మీరు జాతీయవాద్యం చూసినా గాంధీ గారు 1919లో ఆయన పిలిపించాడు సివిల్ సహాయ నిరాకరణ ఉద్యమానికి. చాలా ఉద్వేగం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ తీవ్రమైన నిర్బంధం ప్రయోగించి జైళ్ళలో పెట్టి ఇవన్నీ చేసి విప్లవకారులను గురి తీసేసి ఆ రకంగా దాదాపు దీన్ని నాశనం చేశాను అనుకున్నాడు. జైలు బాబాలో కాల్పులు జరిగింది. 4-5 ఏళ్ళు ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ 1920, 1921, 1922 వచ్చేసరికి ఈసారి సహాయ నిరాకరణ పెద్ద ఎత్తున జరిగింది. 1919 కన్నా ఇంకా పెద్ద ఎత్తున జరిగింది. ఈ మధ్యలో నీరసం వచ్చినప్పుడు ఏం చేశాడు? కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు అని చెప్పేసి, అంటే కన్స్ట్రక్టివ్ పోరాట కార్యక్రమాలు ప్రజలు ఊపుగా ఉండే ఉద్యమాలు, పోరాట కార్యక్రమాలు నిర్బంధం పెరిగిపోయి ప్రజలు దీర్ఘకాలం 560 రోజుల పాటు వాళ్ళు టెంట్ వేసి కూర్చున్నారంటే కూర్చున్నాడు. మనం హ్యాట్సాప్ చెప్పాలి. మనం కుర్చీలో అరగంట కూర్చుంటే మనకి లేచి అటు పోవాలని అనిపిస్తుంది. అంత సుదీర్ఘకాలం పోరాటం, అందరూ ప్రజలు కలిసి పోరాటం చేయడం సాగించారు. ఊపితోటి చేస్తారు. పూనకం వచ్చినట్టు, పూనకం వచ్చిన వాళ్ళు 5 నిమిషాలు పూనకం అంటారు, ఆ తర్వాత శక్తులు పడిపోతారు, కలవలు కూడా కలవలేదు. అటువంటి ఉద్యమం ఊపి వస్తుంది. మరి ఆ రకమైన నీరసం వచ్చిన కాలంలో గాంధీ గారు ఏం పిలిపించారంటే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అని పిలిపించారు. చదువు చెప్పండి, వయోజన పాఠశాలలు పెట్టండి, ఆరోగ్య కార్యక్రమాలు పెట్టండి, అంటరాంతరాన్ని నిర్మూలించండి, పబ్లిక్ పాయఖానాలు మీరు ఓడ్చండి, శుభ్రం చేయండి అని చెప్పేసి కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు, హాస్టల్స్ పెట్టి చదువు చెప్పండి అని చెప్పేసి అలాగే ఖద్దరు వాడకండి, అలాగే ఖద్దరు అమ్మండి, ఖద్దరు వాడకండి, ఖద్దరు అమ్మండి. మీరు దాంట్లో రాజకీయాలు లేవద్దు అనుకోవద్దు. విదేశీ వస్తువులు కాదు, మన ఖద్దరు మనం చేసుకున్నాం, మనం చేసుకున్నాం, మనం ధరిద్దామని చెప్పేసి ఒక రాజకీయ అంశం దాంట్లో ఉంది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఆగడాలు ఎక్కువైపోయి, దోపిడీ ఎక్కువైపోయి, అన్యాయాలు ఎక్కువైపోయిన తర్వాత ప్రజలందరూ మళ్ళీ ఇది ఓర్చుకోలేము, మళ్ళీ ఉద్యమానికి పిలిపించారు. మళ్ళీ అట్లాంటిదే 1947లో వచ్చింది. ఈ లోపల కమ్యూనిస్టులు బలంగా తయారు కాబట్టి 1942 తర్వాత తెలంగాణ పోరాటం, వాయిదాల పోరాటం, వర్లీ పోరాటం, ఇటువంటి పోరాటాలు, తిరుగుబాట్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ ప్రజా పోరాటాలకు మళ్ళీ క్విట్ ఇండియా పిలుపు తోడు చేశారు. ఇక బ్రిటిష్ వాళ్ళు కూడా అనుకున్నారు, మనం ఎప్పుడుంటే మనకు మర్యాద ఉండదు, మనం తొందరగా వెళ్ళిపోతే ఇక్కడ ఏమైనా ఆస్తులన్నా కాపాడుకోవచ్చు అని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అందుకని ఈ ఉద్యమం కూడా మోడీ గారు ఇంకోవాలనుకున్నట్టు ఇక స్వేచ్ఛగా యథేచ్ఛగా తనకు నచ్చినట్టు సాగిపోతుందని చెప్పండి, భారతదేశంలో అది సాగదు. కానీ సాగదంటే ఎవరో వచ్చేది, మనం చురుగ్గా ఉండి మనం ఉంటే మన చుట్టూ చేరతారు. అందుకని ఎవరో ఒకరు నడవాలి. గొర్రెలకి తెలివితేటం అనుకున్నాం, ముందు గొర్రె ముందు దూకితే కావాలి, అన్ని దొరికేస్తాయి, మునిగిపోతామా, దాడతామా, లేకపోతే ఎక్కడ పడిపోతామా, ఎవరు అనుకోరు. అలా ముందు అందుకని మనం ఉండాలి, ఆ ముందు దూకేవాళ్ళు. మనం దూకేవాళ్ళు అంటే అందరూ దూకుతారు. అటువంటి ఉద్యమాన్ని మనం ఇప్పుడు నిర్మించి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అటువంటి దానికి పనికొచ్చేవాళ్ళు ఎవరు ఏమిటి సమస్య లేదు, పూచిక పనులైనా మనం కలుపుకొని పోవాల్సి ఉంటుంది.